ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మరింత జోష్ తెచ్చిపెట్టేలాగా మరింతగా కలిసి వచ్చేలాగా ఉన్నాయనేది కొంతమంది చెబుతున్నమాట అయితే ఎప్పుడైతే సోమవీర్రాజు గారు అధ్యక్ష పదవిలో కూర్చున్నారో ఇమీడియట్గా ఆయన చేసిన పని మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఇదంతా అప్పట్లే సంచలనం రేకెత్తించింది ఓకే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీతో కలిసి దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఎవరు కాకపోతే ఇప్పుడు తాజాగా నటుడు రాజేంద్ర ప్రసాద్ గారిని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని కలవడం అలాగే నటి హేమ కూడా వాళ్ళ వెంట ఉండడం ఇప్పుడు ఏం జరగబోతోంది భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సినీ గ్లామర్ అద్దే పనులు పనులేమన్నా పడ్డారా ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల మీదే ప్రధానంగా దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనసా జనతా పార్టీ ఎందుకంటే ఒక బండి సంజయ్ గారిని పొగడ్లతో ముంచెత్తుతున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ తెలంగాణలో తిరుగులేని విజయం సంపాదించుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ స్థాయి విజయాన్ని మూటకట్టుకోవాలి అంటే ఖచ్చితంగా సోమవీర్రాజ్ గారు కొత్త తరహా ఎత్తుగడలతో ముందుకు వెళ్ళాలి ఒక వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేయాలి ఆ ప్రణాళిక సిద్ధం చేసే పనిలో భాగంగానే ఈ సినిమా నటులను కలుస్తున్నారా సోం గారు అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఒకవేళ అదే గనక నిజమైతే అంటే భారతీయ జనతా పార్టీలోకి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా ఏంటి అనేది ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ భేటీలో ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా నిజానిజాలు బయటికి రాలేదు కాకపోతే మర్యాద పూర్వకంగా మాత్రమే కలిశాను అని చెప్పడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తించే అంశం ఇప్పుడున్న పరిస్థితుల్లో హఠాత్తుగా మర్యాదపూర్వకంగా రాజ రాజేంద్ర ప్రసాద్ గారిని కలవాల్సిన అవసరం ఏముంది అనేది రాజకీయాల్లో చక్కెరలు కొడుతున్న ప్రశ్న మరి ఫైనల్ గా ఎటువంటి డెసిజెస్ తీసుకునే అవకాశం ఉంది తిరుపతి ఉప ఎన్నికలు లేదంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సోమ వీర్రాజ్ గారు వెళ్లి రాజేంద్ర సాధన కలిసారా అసలు ఏంటి ఆయన తీసుకోబోతున్న నిర్ణయం అనేది భవిష్యత్తులో తేలే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి